వెల్కమ్ టు వైఫై టీవీ రివ్యూ ఈ రోజు మజిలీ సినిమా రిలీజ్ అయింది ఇక ఆ సినిమా ముచ్చట్లేంటో ఇప్పుడు చూద్దాం కథ విషయానికి వస్తే పూర్ణ అంటే నాగ చైతన్య క్రికెటర్ అతనికి క్రికెట్టే ప్రపంచం అలాంటి సమయంలో క్రికెట్తో పాటు మరో ఇష్టం కూడా పూర్ణలో కలుగుతుంది అంశు అంటే దివ్యాంశ కౌశిక్ ను పూర్ణ ఇష్టపడతాడు వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు కానీ వీరి ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించరు దీంతో ఇద్దరూ విడిపోతారు అనుకోని పరిస్థితుల్లో శ్రావణి అంటే సమంతతో పూర్ణ పెళ్లి జరిగిపోతుంది తనకు ఇష్టం లేకుండా జరిగిన పెళ్లి వల్ల పూర్ణ ఎలా మారిపోయాడు తన ప్రేమ నుంచి బయటపడి శ్రావణితో తన దాంపత్య జీవితాన్ని గడుపుతాడా ఈ ప్రయాణంలో చోటు చేసుకున్న సంఘటనలు భావోద్వేగాల సమాహారమే మజిలీ కథ ఇక విశ్లేషణ విషయానికొస్తే దర్శకుడు శివ నిన్ను కోరి తర్వాత తీసిన సినిమా మజిలీ దర్శకుడు శివ కథా పాయింట్ సింపుల్దే ఎంచుకున్నా లీడ్ పేరు నుండి అద్భుత నటనని రాబట్టి సినిమాని ఫీల్ గుడ్ మూవీగా తీర్చిదిద్దాడు యూత్ కి ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫ్యాన్స్కి నచ్చే అంశాలు సినిమాలో చాలా ఉన్నాయి కానీ అక్కడక్కడ కొద్దిగా స్లో అవ్వడం ట్రాక్ కొంచెం తప్పినట్లు అనిపించడం మజిలీ మంచి ప్రొడక్షన్ ఉంది గోపి సంగీతం బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా ఫీల్ కి తగ్గట్లు అన్నట్టుంది నటీనటులు నటన నాగచైతన్య మరియు సమంతలు పోటీపడి మరీ నటించారు సెకండ్ హాఫ్లో వీరి కలయికలో వచ్చే సీన్స్ ఆకట్టుకుంటున్నాయి సెకండ్ హీరోయిన్ కూడా బాగానే నటించింది కానీ ఎక్కువ మార్కులు మాత్రం సమంత కొట్టేయిగా కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్తో నాగ చైతన్య ఆకట్టుకుంటాడు రావు రమేష్ పోసాని కృష్ణ మురళి పాత్ర బాగున్నాయి ప్లస్ పాయింట్స్ నాగచైతన్య కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ సమంత అద్భుతమైన నటన సంగీతం అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎమోషనల్ సీన్స్ ఇంటర్వెల్ అండ్ ఎమోషనల్ క్లైమాక్స్ మైనస్ పాయింట్స్ చిన్న స్టోరీ లైన్ని రెండు గంటల ముప్పై మూడు నిమిషాల లెంత్ పెట్టడం సెకండ్ ఆఫ్ స్లోగా సాగడం ట్రాక్ అక్కడక్కడ తప్పడం కమర్షియల్ ఎలిమెంట్స్ పెద్దగా లేకపోవడం ఇది మజిలీ మూవీ విశేషాలు మరొక మూవీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ